రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దీంతో ప్రధాన పార్టీలు విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటించడం బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రధానంగా దర్శి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థిని బరిలో దించేలా కూటమి నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ జనసేనలో చేరారు. వాస్తవానికి గరికపాటి వెంకట్ ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ఒక ప్రధాన పత్రిక పేర్కొంది. అలాగే ఆయన కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఆయన ప్రకాశం జిల్లా దర్శి నుంచి పార్టీలో చేరుతున్నట్లు పవన్ కళ్యాణ్ సైతం ప్రకటించారు. వెంకట్ సైతం మాట్లాడుతూ తమకు దర్శి ప్రాంతంలో బంధుత్వం ఉందని, త్వరలోనే దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తానని వెల్లడించారు. గురువారం వెంకట్ తరపున జనసేన కార్యాలయానికి వెళ్లిన వారిలో అత్యధికులు దర్శి నియోజకవర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం. ఈ అంశాల దృష్ట్యా గరికపాటి వెంకట్ జనసేన పార్టీ తరపున దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు స్పష్టమవుతుంది. వెంకట్కు చెందిన సామాజిక మాధ్యమాల్లో సైతం దర్శి నియోజకవర్గ నాయకుడుగా పేర్కొంటున్నారు. గురువారం జనసేన పార్టీలో చేరే సమయంలో భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జనసేన పార్టీలో చేర్చుకోవడంతో పాటు వెంకట్కు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని పలువురు ఆయన అభిమానులు పేర్కొన్నప్పటికీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.